వేరే వాళ్ళకి ఇచ్చేసారు. మా పేరుతో పట్టా ఉంది, కానీ వేరే ఇల్లు కట్టేసి ఉన్నారు. ఎక్కడ కూడా పోయినాము. ఏం చెప్పాడు? ఏందో చెప్పాడు, మాట్లాడడం మానేసిన పరం. ఎందుకనంటే అక్కడ ఏంటంటే అటప్పుడు నాకు ఇల్లు పోయింది, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నా. వైఎస్ఆర్ నెంబర్ వార్డు 10వ వార్డు నెంబర్ గా కూడా ఇచ్చాడు. అంత బాగా తెలిసి ఇప్పుడు వార్డు నెంబర్ కూడా నిజం చెప్తున్నాడు. మాదే కబ్జా చేశాడు. అతను బాగా తెలుసు. వాళ్ళ నాయన ప్రెసిడెంట్ గా తెలిసినప్పుడు ఆడ వేసినప్పుడు మేము తిరిగినాం. నా ఇంట్లోనే చీరలు పెంచారు, కానీ తెలియనట్టే ఉన్నాడు. మన ఇక్కడికి వస్తే కూడా పలకరించాడు. మధుసూదని కానీ చేసేసిండాడు అని పోతే ఆడ ఇల్లు కట్టున్నారని అతను అడగదామని పోయినాం. వాళ్ళ నాన్న కూడా వచ్చిన్నాడు, మధుసూదన్ రెడ్డి నాన్న. ఆయన అడిగితే చేస్తాడు బొమ్మ పట్టా నేను పేరుతో ఉంటాను. లోపల పోతే మళ్ళీ రా, ఇప్పుడు ఎలక్షన్ లో ఉద్యోగస్తుల మార్పులు వారానికి రా అన్నాడు. ఈ లోపల మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారో డబ్బులు ఇప్పిస్తాం ఫ్లాట్ ఇస్తానని మళ్ళీ ఇక్కడ వాడు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కబ్జా చేసేదని మన దగ్గరే వాడు సందీప్ అని, వాడు రాజకీయంగా చేసి అందరు పంచుకున్నారని విన్నాను. మొన్న ఈదుకు వచ్చాడు, నేనైతే పలకలను హెచ్చరించుకున్నాడు. ఏమన్నా అడుగుతా అన్నాడు, ఏం అడగాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా వేస్తాను. నేను బాబా భక్తురాలు, నేను ఇప్పుడు ప్రార్థిస్తా ఉన్నాను కూడా ఈ పార్టీలు రావాలని నిజంగా చెప్తున్నాను. కాబట్టి మాకు వస్తే మాత్రం నాకు తప్పకుండా నిజంగా కూడా పార్టీ అయి కూడా అన్ని నేను ఇప్పుడు ఇక్కడికి మార్చుకునేసాను. మీరు గుర్వన్ వస్తాడు మీ దగ్గరికి ఇచ్చారంటే ఆర్డీఓతో మాట్లాడదాం. మేము ఎప్పుడో గెలిచినా కానీ కాదు, ఇప్పుడే మీ సమస్యను ఆర్డీఓతో కలెక్టర్ గారితో మాట్లాడదాం. గుర్తుపట్టే